हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मन की तेलंगाणा मरोक मंची नोटिफिकेशन रिलीज अयिंदी। मोत्तम 1270 पोस्टल तो ई नोटिफिकेशन रिलीज चेयडं जरिगिंदी। सो दीनिकी संबंधिंचि वच्चिनटुवंटि कंप्लीट डीटेल्स ई वीडियोलो चूद्दामु। वीडियो चूस्तुन्न प्रति ओक्करू कूडा वीडियोनि लाइक चेसि चानल्नि सपोर्ट चेयंडि। चालामंदि वीडियोस चूस्तुन्नारु कानी लाइक चेयट्लेदु। सो प्रति ओक्करू कूडा लाइक चेसि मी फ्रेंड्स की शेर चेयंडि। फस्ट टाइम मन चानल्नि विजिट चेस्ते सब्सक्राइब चेसुकोनि बेल सिंबल्नि ऐक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, मन की तेलंगाणा विद्युत शाख TSSPDCL नुंची साउथर्न पावर डिस्ट्रिब्यूशन कंपनी आफ् तेलंगाणा लिमिटेड नुंची मन की मोत्तंगा 1270 पोस्टल तो नोटिफिकेशन रिलीज़ चेसारु। दीनिकी संबंधिंची tssouthernpower.com अनेटुवंटि ओक वेबसाइट लोनिकी वेल्ली ई नेल 11वा तेदी नुंची मीरु आन्लाइन लो अप्लिकेशन्स अयिते पेट्टुकोवाली। आन्लाइन अप्लिकेशन प्रासेस वीडियो कावालनि कोरुकुने प्रति ओक्करु कूडा वीडियोनि लाइक चेसि किंद कामेंट सेक्षन लो ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి। ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ లైన్మెన్కి సంబంధించి 1000 పోస్టులను భర్తీ చేస్తున్నారు। సబ్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 201 పోస్టులను భర్తీ చేస్తున్నారు। ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు వచ్చేసి మొత్తం 70 పోస్టులని భర్తీ చేస్తున్నారు। మొత్తం 1270 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది। సో దీనికి సంబంధించి మీరు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి। సో దీనికి సంబంధించినటువంటి బహిరంగ ప్రకటన అనేది మనకి ఈ రోజు అఫీషియల్ న్యూస్ పేపర్స్ లో మనకి ఆర్టికల్ రూపంలో షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు। అయితే జూనియర్ లైన్మెన్ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను। సో దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఐటిఐ చేసినటువంటి వారు దట్ టు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ కి సంబంధించినటువంటి ఈ పర్టిక్యులర్ ఐటిఐ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు। లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది। సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఐటిఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ కింద మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు। సో ఎలక్ట్రికల్ ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి। టోటల్ 120 మినిట్స్ డ్యూరేషన్లో మీకు 80 మార్క్స్కి సంబంధించిన ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది। సో ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కింద 65 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ కింద 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది। మనకి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినాక ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్, అలాగే వీటికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చెప్తాను। ప్రజెంట్ జస్ట్ ఈ క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాను। ఇంకోటి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి ఈ పర్టికులర్ జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచి మనకి ఆ 15 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది। అలాగే జూనియర్ లైన్మెన్ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి పోల్ క్లైంబింగ్ కూడా ఉంటుంది। సో ఈ పోస్టులకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు। లాస్ట్ టైం వాళ్ళ హైకోర్టులో కేసు వేసి గెలవడం జరిగింది। సో వారికి కూడా లాస్ట్ టైం అయితే జాబ్స్ రావడం జరిగింది కాబట్టి సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క జూనియర్ లైన్మెన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు। ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులకి ఫిజికలీ హ్యాండిక్యాప్ నాట్ ఎలిజిబుల్ అనమాట, ఎందుకంటే పోల్ క్లైంబింగ్ అనేది వారు ఎక్కలేరు కాబట్టి, సో ఫిజికల్ ఇష్యూస్ వల్ల సో వారు నాట్ ఎలిజిబుల్. సో మరొక జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సబ్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అప్లై చేయొచ్చు। అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు। సో దీనికి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడ లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అదే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది। మరొక రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ సివిల్కి సంబంధించి కూడా మనకి ఆ పర్టికులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి। సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నేను మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది। ప్రజెంట్ మనకి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు। సో సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి, అలాగే జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయడానికి మనకి ఫ్రెష్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ గైస్।